ఈరోజు దేవుని వాక్యము దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా క్రీస్తు యేస్సునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను శరీరమును అనుసరింపక ఆత్మను ఆత్మననుసరించే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ప్రియులారా మృతులలో నుండి ఏసును లేపిన వాని ఆత్మ మనలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన శరీరములను కూడా మనలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము మనము శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారమై ఉందురు కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదము దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని వ్రాయబడి ఉంది ప్రియులారా దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచెను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మనమును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిమి సహోదరి సహోదరులారా దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీ మనస్సు అను నడుము కట్టుకుని నిభరమైన బుద్ధిగలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండు అని ప్రియులారా మనము విధేయులకు పిల్లలమై మన పూర్వపు అజ్ఞాన దశలో మనకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మనలను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనమును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధముగా ఉండవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మమ్ములను పిలిచిన పిలుపునకు తగ్గట్లుగా మేము జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీ ఆత్మచేత నడిపించబడుతూ నీ నామమునకు మహిమకరముగా జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్